सो इवा टापिक इपड़े लेटेस्ट मूवीस तक डेटा तो एला डोनोडेसको ओके फ्रेंड्स फर् दट मूवी वे कहीं बिलो 400 MB उ ओके फ्रेंड्स अबोव 400 MB वालू హెచ్డి క్లారిటీని ఆ సైజ్ కంప్రెస్ చేసి ఇస్తారు దానివల్ల మీకు ఎటువంటి వైరస్ పట్టదు నేను గ్యారంటీ ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సో నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ని ఇస్తాను ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు మూవీ ఆ సైట్ని అయితే ఓపెన్ చేయండి అలాగే ఇక్కడ ఇందులో కూడా చెప్తాను సో దాన్ని బట్టి మీరు ఆ సైట్ని అయితే ఓపెన్ చేయొచ్చు సో అందులో నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి మనకి ఎటువంటి భయమూ లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు తెలిసే సిచ్యువేషన్ ఎలా ఉందో సో అందుకే మేము ఇంట్లోనే ఉంటున్నాము సో దాని గురించి ఈ మూవీస్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఎండ్ దగ్గర ఉంటూ చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వచ్చే వీడియోలో మార్వెల్ సినిమాటిక్ ఎంసీయూ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మూవీస్ అన్నీ ఎలా చూడాలో బిలో 400 MB ఈ సైట్ నుంచే కొన్ని మూవీస్ అయితే దొరకవు హైడ్లో ఉంటాయి సో హైడ్ మూవీస్ని కూడా ఎలా చూడాలో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో ముందు దాని గురించి అయితే తెలుసుకోవచ్చు ఆ సైట్కి ఎలా వెళ్ళాలి లేటెస్ట్కి వచ్చిన మూవీస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు లేదా ఇక్కడ నేను వెళ్తున్న దాన్ని బట్టి కూడా మీరు వెళ్ళిపోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో మీరు దానికి క్రోమ్ అయితే ఓపెన్ సో ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఇలా క్రోమ్ ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది కదా సో మీరు ఇందులోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి మూవీ వ్యాప్ అని టైప్ చేయండి విజ్ వ్యాప్ అని టైప్ చేయండి మూవిజ్ వ్యాప్ ఇలా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది మూవిజ్ వ్యాప్ అని టైప్ చేసిన తర్వాత సో ఇందులో మీకు ఫస్ట్ కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఇంకోండి ఇక్కడ మీకు మూవీస్ అయితే ఉంటాయి ఇంకోండి బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్ తెలుగు అప్పటి మూవీ చాలా వరకు అన్ని తెలుగు మూవీస్ ఉంటాయి ఇందులో మీరు మెయిన్ ఏం గుర్తించాలంటే యాడ్స్ పాపప్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సో వాటిని మీరు డిసేబుల్ చేసుకోవాలి ఒకే ట్యాబ్లో ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ సపోజ్కి ఏ మూవీ ఎంటర్ మూవీ నేమ్ అని కనబడుతుంది కదా ఇక్కడ ఎంటర్ మూవీ నేమ్ అని దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేస్తే గ్యారంటీ మీకు పాపప్ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకోండి దాని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి చూసారా ఒక పాపప్ నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే ఇక్కడ ట్యాబ్ కూడా వచ్చింది సో మీరు మళ్ళీ నొక్కి బ్యాక్కి వచ్చేయండి సో మళ్ళీ మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పాపప్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ అవుతుంది ఇంకోండి మళ్ళీ ఎంటర్ మూవీ నేమ్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు డిస్ప్లే అయితే వచ్చింది అన్ని నేమ్స్ వచ్చేసిన మూవీస్ ఒకసారి మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే మూవీస్ అన్ని పోతాయి సో హిట్ అని టైప్ చేద్దాం HIT ఓకే హిట్ అని టైప్ చేసి ఇక్కడ స్ట్రెచ్ సింబల్ అయితే కనబడుతుంది కదా సో దానిపైన క్లిక్ చేయండి సో స్ట్రెచ్ సింబల్ అని అప్పుడు మీకు హిట్కి సంబంధించిన మూవీస్ అయితే వస్తాయి హిట్ అంటే చాలా పేర్లతో మూవీస్ అయితే ఉంటాయి కదా సో అలా మీరు కిందకి వెళ్ళండి అనండి హిట్ 2020 మూవీ అని ఉంది కదా కనబడుతుంది అనుకుంటా ఫోకస్ చేస్తున్నాను హిట్ 2020 మూవీ అని ఉంది కదా సో దానిపైన మీరు క్లిక్ చేయండి సో పాపప్ నోటిఫికేషన్ అయితే వచ్చింది మళ్ళీ బ్యాక్ వచ్చేయండి సో మళ్ళీ హిట్ పైన క్లిక్ చేయండి సో ఈసారి మళ్ళీ మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు పాపప్ నోటిఫికేషన్ వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మీకు 1 అని ఉంది కదా ఇది 2గా అయితే మారుతుంది ఫస్ట్ నేను రొటేషన్ అనేది డిసేబుల్ చేసుకోవాలి ఆటో రొటేషన్ ఆఫ్ ఓకే సో అప్పుడు హిట్ మూవీ అయితే వచ్చేసింది చూసారు కదా హిట్ మూవీ కిందకి వెళ్ళండి ఓకే 2020 తెలుగు ఒరిజినల్ ఈసీ ఇంకోండి .MP4 అని ఉంది కదా దీన్ని బట్టి మీరు కన్క్లూడ్ చేయొచ్చు ఫోకస్ చేస్తున్నాను ఇంకోండి దీన్ని బట్టి ఈసాఫ్ .MP4 అని ఉంది కదా వీటికి అయితే 3GB అంటుంది అలాగే దీని సైజ్ కూడా ఎక్కువ ఉంటుంది 334 MB సో దానిపై క్లిక్ చేయండి సో దానిపైన క్లిక్ చేయగానే ఇంకోండి ఇక్కడ 2 అయితే 2 అని వస్తుంది సో మీరు ఏం చేస్తారంటే ఇది వచ్చేసి ఇంకోండి ఇలా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి రమ్మీ అది అని మీరు క్యాన్సిల్ కొట్టేసి మళ్ళీ ముందు ట్యాబ్కి వచ్చేయండి సో మళ్ళీ ఈసారి దీనిపైన క్లిక్ చేయండి
సో మళ్ళీ మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లిక్ టు డౌన్లోడ్ పేజ్ అని ఉంది కదా, క్లిక్ టు గో టు డౌన్లోడ్ పేజ్. సో దానిపైన క్లిక్ చేయండి. మళ్ళీ పాప్అప్ నోటిఫికేషన్ అయితే వచ్చింది, బ్యాక్ వచ్చేసా. మరి ఇప్పుడు క్లిక్ టు గో టు డౌన్లోడ్ పేజ్. ఓకే, మళ్ళీ అయింది చూసారు కదా. ఈ ఓకే డౌన్లోడ్ ఫైల్స్ అవర్ టూ అని ఒకటే మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది చూసారు కదా. వాచ్ ఆన్లైన్ డౌన్లోడ్ 334.mb. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. ఇలా చాలా ప్రాసెస్ ఉంటాయి, మీరు ఏం కంగారు పడకండి. ఇప్పుడు డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. మళ్ళీ పాప్ నోటిఫికేషన్ డౌన్లోడ్. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ మిర్రర్స్ డౌన్లోడ్ 1 అండ్ ప్లే వియా విఆర్ ప్లేయర్ 4. ఫస్ట్ డౌన్లోడ్ నొక్కండి ఇండియా. సో ఇంకోండి మీకు లాస్ట్కి వచ్చేసాము పేజెస్కి అయితే. ఇంకోండి డౌన్లోడ్ ఫైల్ 334 డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ అయిపోతుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకోండి డౌన్లోడ్ అయిపోతుంది, డౌన్లోడ్ చేయను. ఫిల్మ్స్ అయితే వచ్చేసాయి. సో ఆల్రెడీ నేను చూసాను మూవీ. సో నేను మార్వెల్ కామిక్స్ అయితే చూస్తున్నాను. సో మీరు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ మూవీనైనా. ఓకేనా ఫ్రెండ్స్, అలా చాలా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే ఈ సైట్ అయితే ఉందో దాన్ని మీరు బుక్ మార్క్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. వచ్చే వీడియోలో తప్పకుండా MCU మూవీస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. మూవీస్ తెలుగులో దొరకడం చాలా కష్టం, అలాంటిది తెలుగులో దొరికి చాలా తక్కువ క్వాలిటీ డేటాతో బాగా దొరుకుతుంది. మీరు నెక్స్ట్ వీడియో అయితే దీని గురించి మొత్తం తెలుసుకోవచ్చు. ఈ మూవీస్ మామూలుగా సెర్చ్ చేస్తే దొరకవు. ఓకేనా ఫ్రెండ్స్, నేను లింక్స్ అయితే ఇస్తాను, దాని ద్వారా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఆ వీడియోతో నెక్స్ట్ కలుద్దాం. సో థ్యాంక్ యూ.